హలో ఎవ్రీవన్, స్కూల్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కదా. మరి ఈరోజు అయితే మా పెద్ద పాపని స్కూల్కి అయితే పంపిస్తున్నాను. మరి వెళ్ళేటప్పుడు ఏడుస్తుందో లేదో అయితే చూద్దాము. ఇంకా చెట్లకున్న ఫ్లవర్స్ అయితే కోసుకొచ్చేసాను పూజ చేయడం కోసం అనేసి. ఇంకా నైటే పడుకునేటప్పుడు అయితే కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ముందు రోజే దోశపిండి అయితే వేసి పెట్టేశాను. దోశపిండి అయితే భలే పొంగింది బుర్జు బుర్జుగా. ఇలా పిండి పొంగింది అంటే దోశలు భలే వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఒక గంట తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి గంటతోటి అయితే బాగా మిక్స్ అయితే చేసుకున్నాను. మన పిండి అయితే రెడీ అయిపోయింది దోశ వేయడానికి. ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని దానిలోకి అయితే కొన్ని పల్లీలు అయితే వేపించి పెట్టుకున్నాను చట్నీ అయితే చేయడానికి. ఇంకా అప్పటికే కసువు అయితే చిమ్మేసుకొని ఇల్లంతా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఒక చిన్న ముగ్గు అయితే ఇంటి ముందు అయితే వేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను. దోశలు అయితే ఎర్రగా రావడానికి నేనైతే ఒక టిప్ని అయితే ఫాలో అవుతాను. మనం మినప్పప్పుని బియ్యాన్ని మిక్సీకి వేసేటప్పుడే కొద్దిగా రైస్ అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే దోశలు ఎర్రగా భలే టేస్టీగా అయితే వస్తాయి. అలా కాకుండా అన్నాన్ని మరీ ఎక్కువగా వేస్తే దోశలు అయితే ప్యాన్కే అతుక్కొనిపోతాయి. మరి ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. ఇంకో పొయ్యి మీద అయితే వాటర్ అయితే పెట్టేశాను మా పెద్దదానికి స్నానం చేపించడం కోసం. ఇంకా ఈలోపే చట్నీ కూడా అయితే రెడీ చేసేసాను. మా పెద్దదానికి అయితే స్నానం చేపించేసి డ్రెస్ అయితే వేసేసాను. స్కూల్కి అయితే వెళ్ళాలని చెప్పాను, ఏం ఏడవట్లేదు, రెడీగానే ఉంది స్కూల్కి వెళ్ళడానికి. పటాలు తుడిచి నిన్ననే అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇక ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చాను కదా. ఇక ఫ్లవర్స్ అయితే టేబుల్లకి అయితే పెట్టి దీపారాధన అయితే చేశాము. నేను చేస్తూ ఉంటే మా శాస్త్ర అయితే నా చేయి పట్టుకొని చేస్తూ ఉంది. మా పిల్లలిద్దరికీ అయితే దైవ భక్తి కూడా ఎక్కువే. ఇంకా అలా పూజ చేసుకున్నాకైతే మా శాస్త్రకి అయితే టిఫిన్ అయితే తినిపించేసాము. ఆ తర్వాత అయితే తనకు బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను. ఆ బ్యాగ్లో అయితే బాక్సు, వాటర్ బాటిల్, డైపరు, ఇంకా ఒక జత బట్టలు, నాప్కిన్ అన్నీ అయితే పెట్టాలి. ఇంకా తర్వాత అయితే వాళ్ళ డాడీ అయితే శాస్త్రాన్ని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాడు. చూసారు కదా ఎంత బాగా నవ్వుతూ బాయ్ అయితే చెప్తుందో. అక్కేమో సంతోషంగా వెళ్ళింది, చెల్లేమో బాధపడుతూ బాయ్ చెప్పింది. అక్కను తీసుకొద్దామని ఒకటే గోల్ అయితే చేస్తుంది. ఇదండి ఈరోజు చిన్న వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.